కాబట్టి విచారము వివేకము. కనుక ఎప్పుడైతే విచార వివేకములు లేవో బుద్ధి ఎందు దోషం వచ్చేసింది, అంచేతనే వాడిని దుర్మతి అన్నారు. అంటే వివేకము రాలేదంటే. సో అకృత బుద్ధి, అకృత బుద్ధి ఏం చేస్తాడు, మనస్సు ప్రాణము దేహము వీటితో మమేకమవుతాడు. వాటి నుంచి విడిగా ఉండడం చేతగాక వాటితో మమేకమవుతాడు. నేను చెప్పాను కదా, ఏమన్నా ఆరోగ్యంగా ఉందా, కొంచెం ఈ మధ్యన అనారోగ్యంగా ఉంది, పర్వాలేదు సుఖంగా ఉండండి, కొంచెం మనస్సుకి కలతగా ఉంది అయినా కూడా పర్వాలేదండి, సుఖంగా ఉండండి, ఆనందంగా ఉండండి. కలత మనస్సు కల వస్తుంది పోతుందయా, అదేమీ నిలబడేది కాదు. దేహం ఆరోగ్యం వస్తుంది అది పోతుంది, అనారోగ్యం వస్తుంది అది పోతుంది, ఓ రోజు దేహం అయిపోతుంది, ఈ గొడవ ఈ జంజాటం వదిలిపోతుంది, ఈ ఆరోగ్యము అనారోగ్యము అనే జంజాటమే పోతుంది అవతలకి, అయిపోయాడు. ఆత్మస్వరూప నిష్ఠుడవై ఉండు, మనస్సే లేదు, మనస్సే లేకపోతే సుఖము లేదు దుఃఖము లేదు. కాబట్టి మీరు విచారం చేసి ఆ లోతును మీరు పసికట్టాలి. ఆ ఐస్బర్గ్ లోతు, టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అన్నాను చూసారా, మీలో ఉన్న లోతు ఒకటి ఉన్నది, ఆ లోతులో కర్తృత్వం ఉండదయ్యా. కర్తృత్వం సూపర్ఫిషియల్ గా దేహము మనస్సునందు ఉంటాయి, అనుభవంలో కర్తృత్వం ఉండదు, సాక్షిత్వం ఉంటుంది తప్ప కర్తృత్వం ఉండదు. అది తెలుసుకునే ప్రయత్నం చేస్తేనే మనిషి లిబరేట్ అయిపోతారు. ప్రయత్నం ముందుకు వెళ్ళక్కర్లా, అలా ఆరంభం చేస్తేనే కూడా మనిషి లిబరేట్ అయిపోతారు. కనుక నా దగ్గర త్యాగరాజస్వామి వారి ఒక పాట గలదు, దాంట్లో చరణము తెలియలేరు రామ భక్తి మార్గమును. జనులు వాళ్ళకి భక్తి అంటే ఏమిటో తెలియదు, అవి తెలుసు అనుకుంటారు, తెలియలేరు. సో వేగ లేచి అంటే బ్రాహ్మీ ముహూర్తం అంటాడు, మూడున్నరకి లేచి కూర్చుంటాడు. మూడున్నరకి లేవడం అనవసరం, ఎందుకంటే తీరా అసలైన సూర్యుడు ఉదయించేటానికి వీడు జోగుతూ ఉంటాడు. మూడున్నరకు లేచి సూర్యుడు ఉదయించేటానికి జోగుతూ ఉంటాడు. నాకు ఒకసారి మూడింటికి తెలివి వచ్చాడు, నిద్ర పట్టలేదు. వీడు ఏం చేయాలి, కాఫీ ఆహ్వానించింది, రా రా అని ఆహ్వానించింది. సరే కాఫీ పెట్టుకు తాగాను, పుస్తకం పిలిచింది, ఏదో పుస్తకం చదువుకున్నా. 6 గంటలకు నిద్రపోయాను. 6 గంటలకు నిద్రపోతే ఎవరో ఫోన్ చేసి 7 గంటలకి, స్వామీజీ మిమ్మల్ని దర్శించడానికి వస్తున్నానండి. రాకండి, మీ పక్కనే ఉండే దేవాలయానికి వెళ్ళి దర్శించడం కానివ్వండి, నేను ఇప్పుడు నిద్రలేచారు అని చెప్పాను. కాబట్టి ఈ బ్రాహ్మీ ముహూర్తం వాళ్ళు ఇలా ఉంటారు, సూర్యుడు మీద తెలివి వచ్చేపు సూర్యుడు వచ్చేప్పటికి వీళ్ళు నిద్రపోతూ ఉంటారు, కూర్చుని నిద్రపోతారు, లేకపోతే మంటం మీద పడుకో కూర్చుని మాల ఒళ్ళో వేసుకుని నిద్రపోతూ ఉంటారు. వేగ లేచి నేత మునిగి బూది పూసి త్యాగరాజు దక్షిణాచ్యుడు కదా, తమిళ ఆయన అయ్యర్ అయ్యి ఉంటాడు. వేళ్ల నుంచి మంత్రం వేళ్లతో లెక్క పెడతాడు, వీడు చేసి మంత్రానికి లెక్క ఒకటి, ఏదో అప్పిచ్చేప్పుడు లెక్క పెట్టినట్టు. ఏం పోతుంది, లెక్క లేకుండా మంత్రం చేయొచ్చుగా, లెక్క పెడతాడు. అంటే లెక్క ఎందుకు పెడతారు, దేన్నైనా లెక్క ఎందుకు పెడతారు, అకౌంటింగ్ అనమాట, ఏదో ఆ లభించే ఫలము నాకు అకౌంట్. వేళ్ల నుంచి వెలికి శ్లాఘనీయులై పైకి చూసి వాళ్ళందరూ ఏమనుకుంటారు, చాలా గొప్పవారు అనుకుంటారు. బాగా పైక మార్జన లోలురై, ఈ పేరు పెట్టి బాగా సంపాదన డబ్బు సంపాదిస్తూ ఉంటారు. అలా అయ్యారే గాని, హే త్యాగరాజ వెనుక రామ భక్తి మార్గమును తెలియలేరు అని అంటాడు. కాబట్టి ఊరికే అల్లరి చేస్తే భక్తి అయిపోదు. కనుక ఆ విచారము చేయాలి, వివేకము, తన యందు కర్తృత్వము లేదు అని తెలుసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే భక్తి మనకు అదే యథార్థమైన భక్తి కూడా. చూడండి, యథార్థంగా మన స్వరూపం ఏదో అది మనకి తెలియదు, అనుభవము అనుభూతి అది మన స్వరూపము, అది మనకి తెలియదు. మనకి ఏది తెలుస్తూ ఉందో
మనస్సు ప్రాణము దేహము అది నువ్వు కాదు నీది కాదు. కనుక కాబట్టి ఆ అనుభూతి, ఏ అనుభూతి యందు, ఏ ఎరుక యందు ప్రత్యక్షము, అనుమానము, శబ్దము ఇత్యాది ప్రమాణములు భాషిస్తున్నాయో ఆ అనుభూతి మన స్వరూపము. అంతే తప్ప ఈ కర్తాభోక్త అయినటువంటి దేహము మనస్సు మనస్వరూపము కాదు. దేహము కర్త, మనస్సు భోక్త, ఆ విధంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆత్మ కర్త కాదు, భోక్త కాదు. భాష్యకారు తత్రేతి ప్రకృతేన సంబధ్యతే. తత్ర అంటే అది అట్లుండగా అని అర్థం. ఈ అది అట్లుండగా ఎందుకండి ఈ మాట అంటే ఆ ప్రకరణం ఒకటి ఉన్నది. ఏమిటా ప్రకరణము? ఆత్మ కర్త కాదు, కర్త ఒకటి కాదు, కర్త ఐదు కదా. కర్త ఐదు, ఒకడు ఏదో కథ ఉంది, పూజ స్వామీజీ చెప్పేవారు ఈ కథని. ఒకడు ఈ దేహము నాది అన్నాడు. అంటే వాడి మీద లీగల్ పిటిషన్స్ వేశారు కోర్టులో. తండ్రి పిటిషన్ వేశాడు, నేను కన్నా నా దేహాన్ని వాడిదంటున్నాడు చూడండి, కాబట్టి వాడికి మీరు శిక్ష వేయండి, వాడు తనది కాని దానిపై తన సొంత స్వత్వాన్ని పెడుతున్నాడు కనుక అది మేము వ్యతిరేకిస్తున్నాము అని తండ్రి కోర్టుకొచ్చి చెప్పాడు. తల్లండి, సరే తండ్రి ఘనకార్యం ఏముందండి, నేను 9 మాసాలు మోసి 10 మాసాలు మోసి కన్నాను, పెంచాను కూడా, పాలు ఇచ్చి ఆ దేహం వాడిదంటాడు చూడండి అని తల్లి అన్నది. కోర్టుకొచ్చి భార్య అన్నది, నేను కొన్నాను డబ్బు పోసి ఆ దేహాన్ని, 1 లక్ష రూపాయలు కట్నంగా పోసి కొన్న దేహం అయ్యాది, కన్నది వాళ్ళైతే అవ్వచ్చు, కొన్నది నేను, కాబట్టి ఆ దేహము నాది, వాళ్ళకేమీ సంబంధం లేదు, నాది ఆ దేహము అని తల్లి భార్య అన్నది. కొడుకు కూతురు వచ్చి మమ్మల్ని ఈ లోకంలోకి తీసుకొచ్చింది ఈ దేహము, ఇప్పుడేమో మాకు సంబంధించిన దేహం అది, ఆ దేహం ఉండబట్టే మేము ఈ లోకంలోకి వచ్చాము, కాబట్టి మాకు చెందిన దేహము అది అని తన కొడుకును కూతురు వచ్చి కోర్టులో చెప్పారు. ఈ లోపల సొలిసిటర్ జనరల్ వచ్చాడు, గవర్నమెంట్ క్లేడర్ వచ్చాడు. ఈయన ట్యాక్స్ బాకీలు ఉన్నాడు, ఆ దేహం మాది అని చెప్పారు. పాన్ కార్డు పట్టుకొచ్చారు, చూసుకోండి ఫోటో కూడా చూసుకోండి, పాన్ కార్డు కాపీ మా దగ్గర ఉంది, ఈయన ట్యాక్స్ బాకీ పడి ఉన్నాడు, ఆ ట్యాక్స్ బాకీ కనుక చెల్లించకపోతే మేము తీసుకెళ్లి జైల్లో పెడతాము, ఎందుకంటే దేహం మాదది అని గవర్నమెంట్ క్లేడర్ అన్నాడు. ఈ వీడు అన్నాడు, ఇది దేహము నాదేని నేను అనుకుంటుంటే మరి వీళ్ళందరూ వచ్చి ఇలా చెప్తున్నారు, ఏం చేయాలో నాకే అర్థం కావట్లేదు అని వీడు డిఫెండెంట్ అన్నాడు. అప్పుడు జడ్జి గారు జడ్జిమెంట్ ఇచ్చారు, ఈ దేహము నీది కాదు, వీళ్ళది ఎవళ్ళది కూడా కాదు, ఇంతమంది కలిస్తే తయారైన దేహమే తప్ప దీంట్లో ఏ ఒక్కళ్ళది ఈ దేహము కాదు, నీది కూడా కాదు అని జడ్జిమెంట్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈ దేహాన్ని ఏం చేయాలి? ఇప్పుడు జడ్జి గారు ఏమన్నారంటే, కోర్టు ఆదేశం ప్రకారం ఈ దేహాన్ని వీడికే అప్పచెప్తున్నాము, ఓకే, వీడిది కాదు, వీళ్ళలో ఏ ఒక్కళ్ళది కూడా కాదు, ఇది అందరి సమష్టి, ఉమ్మడి సొమ్ము, ఉమ్మడి సొత్తిది, కానీ ఇది నలుగురికి కలిపి అప్పగించేది కాదు, కనుక వాడికే అప్పచెప్తోంది కోర్టు, వాడు ఆ దేహాన్ని జాగ్రత్తగా కాపాడి రక్షించవలసిన పూచి కూడా కోర్టు వారు వాడిపైనే పెడుతున్నారు అని జడ్జిమెంట్. అది సార్ అది అట్లుండగా అంటే అభిప్రాయం. ఇది ప్రకరణం. ఈ ప్రకరణముతో ఇప్పుడు చెప్పబోయే వాక్యమును కలిపేటువంటి పదము తత్ర ఏవం సతీ. ఇది ఈ విధముగా ఉండగా అంటే ఆ ప్రకరణం మనం చర్చిస్తూ ఉన్నాము, ఆ ప్రకరణమునందు తత్ర ఆ ప్రకరణమునందు ఇది ఇట్లుండగా. ఇది ఇట్లుండగా అంటే అర్థమేంటి? క్రియ ఏదైనా
ఐదు ఏజెంట్లు ఐదు కలిసి చేస్తూ ఉండగా అని అర్థం శంకర్లు. ఏవం యథోక్తై పంచభి హేతుభి నిర్వర్త్యే సతి కర్మణి. కర్మణి ముందుకు వస్తుంది. ఈ విధముగా పైన చెప్పిన విధముగా ఐదు ఏజెంట్లు అంటే ఒక రకంగా ఐదు వస్తువులు ఐదు విషయములు కలిసి ఒక పనిని చేస్తున్నవి. ఇప్పుడు నేను అన్నమును వండినాను అని వీడంటాడు. ఇప్పుడు అగ్నిదేవుడు వచ్చి కాదు నేను వండాను, ఆపోదేవుడు నీళ్లదేవుడు వచ్చి కాదు నేను వండాను, బియ్యం పండించిన పృథివీ వచ్చి కాదు నేను కదా బియ్యాన్ని తయారు చేసి ఇచ్చాను. కాబట్టి అనేక ఏజెంట్లు కలిసి ఒక కార్యము నిర్వర్తించబడుతుంది. విమానం నడిపి పైలట్ ఉంటాడు, ఆయన ఈ విమానంలో ఉన్న వాళ్ళందరూ ఆయన దగ్గరికి వెళ్ళి మీరు మహాపుణ్యాత్ములండి, మా అందరి ప్రాణాలు కాపాడారు, మమ్మల్ని ఆకాశంలో పైకి తీసుకువెళ్ళి కొన్ని వేల మైళ్ళ దూరం తర్వాత మళ్ళీ కేర్ఫుల్గా సేఫ్గా కిందకి దింపినారు, మీరు మహాపుణ్యాత్ములు అని చెప్తారు. అంటే ఆయన అంటాడు నా పుణ్యం నా గొప్పతనం ఏం లేదయా, ట్రాఫిక్ కంట్రోలర్స్ ఉన్నారు, గ్రౌండ్ స్టాఫ్ ఉన్నారు, ఇది గ్రౌండ్ ఇంజనీర్లు ఉండి ఈ విమానాన్ని టెస్ట్ చేసి పరీక్ష చేసి అన్ని భాగములు చక్కగా పనిచేస్తున్నాయని వాడు సర్టిఫికెట్ ఇస్తాడు. దిస్ ఫ్లైట్ వర్దీ అని సంతకం పెడతాడు. ఈ ఫ్లైట్ వర్దీ అని వాళ్ళు సంతకం పెట్టి ఇస్తారు కాగితం, అంత అప్పుడే తను ఫ్లైట్ ఆన్ చేస్తాడు. ఆ రన్వే మెయింటైనింగ్ ఇంజనీర్స్ ఉంటారు, రన్వే ఇంజనీర్స్, వాళ్ళ దగ్గర జీప్ ఉంటుంది, వాడు ఆ జీప్ వేసుకుని ఆ జీప్ అడుగునే ఇన్స్ట్రుమెంట్స్ ఏవో పెట్టుకుంటాడు, పెట్టుకుని వాడు ఆ జీప్ వేసుకుని 6-7 ఓ ట్రిప్ కొడతాడు, మళ్ళీ 8-9 ఓ ట్రిప్ కొడతాడు, వాడు ఆ రన్వేల మీద ట్రిప్పులు కొట్టుకుంటూ ఉంటాడు. ఎందుకురా వీడు ఇటు అటు కాళ్ళు కాళ్ళని పిండిలా తిరుగుతున్నాడంటే వాడి పని ఏమిటంటే ఆ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకుని ఆ రన్వేని సరిచూసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఆ విమానం స్పీడ్ పికప్ చేసినప్పుడు ఓ గొయ్యో గోతో ఏదో వచ్చిందంటే లేకపోతే ఏదైనా సాలిడ్ ఆబ్జెక్ట్ అడ్డొచ్చిందంటే చాలా సమస్య, అంచేత వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. తర్వాత బర్డ్ హిట్ అయితే విమానం కూలైపోతుంది కొన్ని సందర్భాల్లో, చుట్టుపక్కల ఏవి బర్డ్స్ ఏమీ లేకుండా చూసుకునే విభాగం అవుతుంది. ఇవాక మీటియరాలజీ వాళ్ళు ఉంటారు, వాడు వీడి మొత్తం రూట్ మొత్తంలో వెదర్ని వాళ్ళు ప్రెడిక్ట్ చేసుకుని కట్టుకుని ఉంటారు. ఒకప్పుడు వెదర్ బాగోలేదనుకోండి, నేను ఒకసారి చికాగోలో విమానంలో కూర్చున్నా, ఎప్పటికీ బయలుదేరదు ఆ విమానం. ఇప్పుడు క్యాప్టెన్ అనౌన్స్ చేశాడు న్యూయార్క్ వెళ్ళి విమానం, న్యూయార్క్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వటం లేదు, ఎందుకంటే అక్కడ స్నో పడుతోంది, విజిబిలిటీ తగ్గిపోయింది, పర్మిషన్ ఇవ్వటం లేదు, పర్మిషన్ ఇచ్చేదాకా మనం కదిలేదు లేదు అని క్యాప్టెన్ అనౌన్స్ చేశాడు. అలా కూర్చున్నాం ఇంకో పావుగంట తర్వాత మీ అందరికీ బయటికి వెళ్ళి కాఫీలో అవి తాగి రావడానికి 30 నిమిషాలు సమయం ఇస్తున్నాను. అలాగా న్యూయార్క్ నుంచి పర్మిషన్ వచ్చింది. అప్పుడు బయటకు పోయి ఇటు తిరిగి ఒక కప్పు కాఫీ తాగి మళ్ళీ లోపలికి వెళ్ళాం. ఇప్పుడు పర్మిషన్ ఇంకో 10 నిమిషాల్లో వచ్చే అవకాశం ఉంది, 10 నిమిషాల్లో వచ్చింది బయలుదేరి. పైలట్ అన్నాడు నాది ఏది లేదండి, వీళ్ళందరూ కలిస్తే ఈ విమానం నడిచింది, దేహయాత్ర కూడా అట్టిది, నేనే చేస్తున్నాను అని అనుకోవడం అంత బుద్ధి తక్కువ, అదే కానీ ఇంకొకటి లేదు. ఐదు ఏజెంట్లు చేస్తున్న ఏ కర్మ అయినా కూడా తత్రైవం సతీ ఇతి దుర్మతిత్వస్య హేతుత్వేన సంబధ్యతే. వీడు నేనే చేస్తున్నాను అన్నవాడిని దుర్మతి అని ఓ తిట్టు తిట్టాడు శ్రీకృష్ణుడు. శాస్త్రంలో తిట్లు అలాగే ఉంటాయి, అంతకు మించి తిట్టరు. ఆయనకి బుద్ధి సరిగ్గా లేదు అని అంటారు, అంతే తప్ప పట్టుకుని రోడ్లు మీద తిట్టినట్టు తిడతారా? దుర్మతి ఎవరు దుర్మతి అని అంతల్లా తిట్టారు. కారణం ఉండాలా అక్కర్లేదా తిట్టడానికి? ఉంది కారణం. ఏమిటా కారణము? ఏవం సతి, అది కారణం.
ఈ విధముగా ప్రతిక్రియ ఐదు ఏజెంట్లతో చేయబడుతూ ఉండగా వీడు ఆ సత్యాన్ని గుర్తించకుండా నేనే చేసేస్తున్నానంటున్నాడు కాబట్టి దుర్మతి అయినాడు. సపోజ్ వీడే చేస్తున్నవాడై నేను చేస్తున్నాను అంటే దుర్మత అవుడుగా. కాబట్టి ఐదుగురు కలిసి చేయుట అనేది వీడిని దుర్మతని నిర్ధారించుటలో హేతువు. తత్ర చేషు ఆత్మానం అనన్యత్వేన అవిద్యయా పరికల్ప్య. అసలు వీడి దుర్మత అవడానికి కారణం ఏమిటి అంటే చూడండి, వాటిల్లో ఐదు ఉన్నాయి. ఐదు తత్ర అంటే తేషు అని వేసుకోండి, ఆ ఐదింటి ఎందు ఈ ఐదు కూడా ఆత్మ కాదు, ఐదు అనాత్మయే. కానీ వీడేమనుకుంటాడు, ఈ ఐదు ఆత్మే అనుకుంటాడు. ఆత్మానం పరికల్ప్య అంటే తాను ఏది కాదో అదే తాను అనుకుంటాడు. ఇదే నేను మీకు మనవి చేస్తున్నది, ఏది నేనో ఏది నాదో అది నాకు తెలియనే తెలియదు. ఏది నాది కాదో ఏది నేను కాదో అది నాది అది నేను అనుకుంటూ ఉంటాడు. మానవులు చాలా అజ్ఞానంలో జీవిస్తూ ఉంటారు. ఆ మాట వాళ్ళకి చెప్తే వాళ్ళు నొచ్చుకుంటారు, పైగా నొచ్చుకుంటారు. ఒక ఆయన మంచం పట్టి దేహత్యాగానికి సిద్ధంగా ఉన్నారు, నేను పలకరిద్దామని వెళ్ళా. పరిచయం ఉన్న వ్యక్తి కదా అని పలకరించడానికి వెళ్ళా. స్వామీజీ మీరు వచ్చారు సంతోషం, మా మూడో కూతురు ఇంకా రాలేదు, ఆ అమ్మాయి వచ్చేదాకా నాకు ప్రాణం ఉండేట్లా మీరు ఆశీర్వదించండి. కాబట్టి నేను ఎలా ఆశీర్వదించగలుగుతాను? నేను ఆశీర్వదించేస్తే వీళ్ళకి లైఫ్ పెరిగిపోతే నేను ఇలా ఎందుకుంటాను? ఏదో భ్రమ. మూడో కూతురు పొంది రావచ్చు కదా, అందరూ వచ్చారు, ఆ అమ్మాయి మాత్రం ఎందుకు రాలేదు? అంటే అమెరికాలో ఉంది, అమెరికాలో అమ్మాయి ఉందా? మీరు పంపించారా? మీరే పంపించారుగా, తోసి తోసి మరీ పంపించారు. అమెరికా అల్లుడు కావాలని మరీ పంపించారు. పెళ్లి చేసేప్పుడేమో గొప్పలు చెప్పుకుని అమెరికా అల్లుడు అని, ఇప్పుడేమో ఆమె కూతురు రావట్లేదని దుఃఖిస్తే ఉపయోగం ఏముంది? మీరేగా పంపిస్తా. కాదండి, ఉద్యోగంలో సెలవు రాలేదు, ఉద్యోగంలో మీరేగా పెట్టారు. ఈ ఘనకార్యం అంతా చేసింది మీరే కదా. పిల్లలకి స్వార్థాన్ని నూరు పోసి ఆ తర్వాత వాడు మన్నే బే అంటాడు, మనం దుఃఖిస్తాం. సో మానవులు అలాగ అజ్ఞానంలో ఉంటారు. కాబట్టి ఏది ఆత్మ కాదు దానిని అజ్ఞానము చే అవిద్యయ. చదువు కాదు విద్య అంటే, జ్ఞానము ఆత్మజ్ఞానం, విచారజన్యమైన వివేక జ్ఞానం. అది లేకుండా అది లేకపోవడం జ్ఞానం. ఇప్పుడు విద్యావంతుడే, డిగ్రీ ఉంది, కానీ ఆత్మానాత్మ వివేకము లేదు. అందుచేత ఈ ఐడెంటిటీని ఐడెంటి ఎందు తానే అన్నట్టుగా కల్పించుకుంటాడు. ఆ కల్పన ఎలాగంటే, ఆత్మ అంటే అనన్యత్వే. ఆత్మని శబ్దానికి నిర్వచనం అది, ఆత్మ అంటే అనన్యము, నాకంటే ఇతరము కాదు అని ఆత్మ అంటారు. వీడు దేహాన్ని ఆత్మ అంటాడు, తప్ప కదా. మరి దేహము నాకంటే ఇతరము, నాకంటే ఇతరమైన దేహమును నాకంటే ఇతరము కాదు అని స్వీకరిస్తాడు. ఆ దేహానికి పూజలు, దేహానికి పల్లకి ఊరేగింపులు, గజారోహణములును అశ్వారోహణములు. ఆ దేహానికి ఏం చెప్పమంటారు? లోకం చచ్చిపోయిన దేహానికి కూడా పూజలు, బతుకున్న దేహానికి పూజలు సరే, కనీసం పోలే ఆ దేహము వెనుక ఓ ప్రాణం ఉన్నది, దాని వెనుక ఓ మనస్సు ఉన్నది, దాని వెనుక ఓ ఆత్మ గలదు. ఆత్మయే పరమాత్మ, కాబట్టి వీడు ఆ పరమాత్మను పూజిస్తున్నాడు. ఏదో దేవాలయం గడపకి పువ్వు పెట్టినా ఏదో లోపల ఉన్న దేవుడికి పెట్టినట్టే అని సంతోషపడచ్చు. వీడు చచ్చిపోయిన దేహాన్ని పూజిస్తాడు,
బతుకున్న దేహాన్ని పూజించడంతో సరిపెట్టడం, చచ్చిపోయిన దేహానికి పూజలు. అదే టేక్ ఇట్ అండ్ డిస్పోజ్ ఇట్ ఆఫ్. ప్రాణం పోయిన తర్వాత ఏం చేయాలండి? అదే డిస్పోజ్ ఇట్ ఆఫ్. దాన్ని ఏ విధంగా డిస్పోజ్ చేయాలో చూసి డిస్పోజ్ చేసేయాలి, కానీ దాని చుట్టూ ఏవేవో చేస్తారు. దీన్ని ఛాందోగ్యోపనిషత్తులో దాన్ని అత్యంత పరుషమైన పదజాలంతో ఖండించారు. దానికి ఆసురి ఉపనిషత్తు అని పేరు పెట్టారు. మన సమాజంలో చచ్చిపోయిన దేహానికి జరిగే క్రియాకలాపంలో 90% ఆసురి ఉపనిషత్తు కేటగిరీలో పడుతుంది. ఇది ఎవరికి చెప్తారు? ఎవరికి పుట్టిన బిడ్డరా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు అని తెలుగులో సామెత ఒకటం. ఆ సామెతను తలుచుకుని నోరు మూసి కూర్చోవడం తప్ప చేయగలిగింది నేను. సమాజంలో వీళ్ళు ప్రవేశపెట్టుకున్న పద్ధతులు అన్నీ కూడా అవిద్య నుండి పుచ్చిపుట్టినవి మాత్రమే. కాబట్టి ఇది చెప్పుకుంటే కూడా కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని సామెత ఒకటి. అలా అజ్ఞానం చేత తాను కాని వాటిని తానే అని పరికల్పించుకుని తైస్క్రియమానస్య కర్మణ అహమేవ కర్త. అవి చేస్తూ ఉంటాయి కర్మల్ని, పనుల్ని చేస్తూ ఉంటాయి. కర్మ అంటే కదలికలు, అవి కదులుతూ ఉంటాయి. దేహం కదులుతూ ఉంటుంది, కాళ్ళు నడుస్తూ ఉంటాయి, చేతులు పట్టుకుంటూ ఉంటాయి, నోరు వాగుతూ ఉంటుంది, చెవులు వింటూ ఉంటాయి, ముక్కు ఆఘ్రాణిస్తూ ఉంటుంది, కళ్ళు చూస్తూ ఉంటాయి, మనస్సు సంకల్పిస్తూ ఉంటుంది, బుద్ధి తెలుసుకుంటూ ఉంటుంది. ఇవన్నీ తమ తమ పనులవి చేస్తూ ఉంటాయి. చేస్తూ ఉంటే ఆ పనులకి నేనే కర్తను అంటాడు వీడు. అహమేవ కర్త అని అంటాడు. ఎంత విచిత్రమో చూడండి. సో వర్షం కురిస్తే నా మూలంగానే వర్షం కురుస్తుంది. అనేక అలాగా తమ నెత్తి మీద వేసేసుకుని కర్తృత్వాన్ని, వర్షం కురవకపోతే నా మూలంగా కురవట్లేదని మాత్రం ఉండవు, కురిస్తే మాత్రం నా మూలంగా. ఈ విధంగా తమ యందు కర్తృత్వాన్ని ఆరోపించుకుని మనిషి కూర్చుంటాడు. ఇది చాలా ప్రధానమైన విషయం ఈ టాపిక్. ఇది మీకు లోకంలో ఎవరు చెప్పరు ఎవరు, ఎందుకంటే ఇది ఏటికి ఎదురీత. ఊరంతా ఒక దారి అయితే ఉలిపి కట్టేది ఇంకో దారి అన్నట్టుగా ఉంటుంది. అందరూ మొత్తం ప్రపంచంలో అందరూ మేము కర్తలం అనుకుని పరుగులు తీస్తూ ఉంటారు. నువ్వు కర్తవి కాదు అని ఇటు పరిగెత్తాలి, వాడిని కూడా తోసిపోతారు. అలా ఉంటుంది. ఇంకేది వీళ్ళు చెప్పడం మానేశారు. వీళ్ళందరూ పీఠాధిపతులు, మఠాధిపతులు, ధర్మాధికారులు, తర్వాత మత ప్రవర్తకులు, ప్రవాచకులు, మార్గదర్శనం చేసేవాళ్ళు, పౌరాణికులు, వీళ్ళందరూ కూడా చెప్పడం మానేశారు. ఎప్పుడైతే చెప్పడం మానేశారో వాళ్ళ బుద్ధి నుంచి కూడా తొలగిపోయింది. వాళ్ళ బుద్ధిలో లేదేమో అని అనిపిస్తాం, వాళ్ళు చదువుకోలేదేమో అనిపిస్తాం. ఏం, భగవద్గీత సరళమైన గ్రంథము, ప్రసిద్ధమైనది, చదువుకోదగ్గదే. వీళ్ళు పడికి చదువుకుని ఉండాలి భగవద్గీతని. లేదేమో అనిపిస్తుంది, చదవలేదేమో అనిపిస్తుంది. సో అంటే మత ప్రచారం చేసేటువంటి జనులు కూడా మేము మత ప్రచారం చేయడానికి పూనుకున్న గొప్ప వాళ్ళము అని తమ నెత్తి మీద ఆ పూచి వేసుకుని ప్రచారం చేసేవాళ్ళు కూడా నువ్వే కర్తవ్యాన్ని బోధిస్తారు తప్ప, నాన్న అంతా ఒక మహాశక్తి నడిపిస్తోందిరా, మనం నిమిత్త మాత్రులము, నిమిత్త మాత్రం భవ సవ్యసాచిం, నువ్వు నిమిత్త మాత్రుడివిరా, నువ్వు బయట నిలబడ్డమే నువ్వు చేయాల్సిందే. వర్షం వచ్చి నీ నెత్తి మీద పడుతుంది, నువ్వు తడుస్తావు వర్షంలో, కృతార్థుడు అవుతావు, నీకు శాంతి లభిస్తుంది, ఆ చల్లదనం నీకు దొరుకుతుంది. నువ్వు వర్షాన్ని కురిపించవు, నువ్వు బయట నిలబడితే నీ నెత్తి మీద వర్షం పడుతుంది. అలాగే నువ్వు అలా నిమిత్తంగా ఉంటే అన్నీ అయ్యి అవుతూ ఉంటాయి, ఒక మహాశక్తి నడిపిస్తూ ఉంటుంది. శివుని ఆజ్ఞ లేనిదే చేయమైనా కుట్టదు. తెలుసుకో, నీ ఎందు కర్తృత్వం ఏమీ లేదు అని చెప్పేవాడు ఒక్కడు కనపడలేదు. పైగా పని కట్టుకుని నువ్వే కర్తవని చెప్పడం, వేదం కర్మల్ని చేయమని చెప్పింది కానీ నువ్వు కర్తవని ఎక్కడా చెప్పలేదు. మొత్తం వేదంలో, వేదం గురించి నన్ను అడగండి, నేను చెప్తా.
కర్మల్ని చేయమని నువ్వు కర్తవని ఎక్కడా చెప్పలేదు. అంటే కనుక నువ్వే కర్తవని బోధించడం ఎంతో దురదృష్టమో చూడండి. ఏమీ బోధించకుండా వదిలేస్తే వాళ్ళు కొంచెం ఓపెన్ మైండ్ పెట్టుకుని ఎప్పటికైనా తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీరు రాంగ్ డైరెక్షన్లో వాళ్ళు పుష్ చేసి వదిలిపెట్టేస్తే వాడు అలా సతమతమవుతూ ఉంటాడు. సో కొంతమంది వైద్యులు ఉంటారు, నేను నీకు వైద్యం చేస్తానంటాడు, ఏదో ఇస్తాడు, అది వాడి రోగానికి దానికి సంబంధం ఏమి ఉండదు. వీడి రోగంతో వీడు సతమతమవుతూ ఉంటాడు, ఆ రోగం ముదురుతూ ఉంటుంది. అలాంటి వైద్యుల్ని జైల్లో పెట్టాలి. వాడు వైద్యం చేయకుండా ఉంటే వీడు ఇంకో చోటకు పోతాడు, ఆ ఇంకో చోట మంచి డాక్టర్ దొరకచ్చు. అలాగే కాబట్టి వీడు ఈ ఐదింటి చేత పనులు చేయబడుతుంటే ఆ చేయబడే క్రియకు కర్తను నేనే అంటాడు. క్రియమాణస్య అహమేవ కర్త ఇది కర్తారం ఆత్మానం కేవలం శుద్ధంతూ పశ్యతి. వాడు అలా నిర్ధారించి కూర్చుంటాడు. పశ్యతి అంటే వాడి జ్ఞానం అలా ఉంది, వాడికి ఖాయంగా నాకు తెలుసు నేనే కర్తను, నేనే చేస్తున్నాను, చేసేవాడను నేనే అనే నిశ్చయంలో ఉంటాడు. నేను మీకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, నేను కర్తను అని మీరు అనుకుంటున్నంతసేపు మీ మనస్సుకు శాంతి అనేది ఉండదు. నేను కర్తను గాను అని మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడే మీరు శాంతి సామ్రాజ్యంలో అడుగు పెడతారు. నేను కర్తను గాను. నేను ఒకసారి విమానం ఎక్కా, నా పక్కనున్న ఆయన ఏదో ఇలా షేకీగా ఉన్నట్టు అనిపించింది నాకు. ఈ ఎకానమీ క్లాస్లో ఒకళ్ళ పక్కన ఒకళ్ళు ఇలా భుజాలు భుజాలు ఒరుసుకుంటూ కూర్చుంటారు. ఆ విమానం నడిపించే వాళ్ళు మనల్ని మామూలుగా ఈ మోండా మార్కెట్కి కూరలోకి పట్టుకెళ్లే బస్తాల్లాగా మనల్ని ట్రీట్ చేస్తారు వాళ్ళు. ఈ పొద్దున్నే పట్టుకుని వెళ్తూ ఉంటారు చూడండి, వాటి అన్నింటినీ ఆటోలో వేసుకుని వాటి మీద కూర్చుని వెళ్తూ ఉంటాడు ఒకడు. ఈ అటాగ్ ఉంటుంది ఆ విమానం సార్డైన్స్ అంటారు, మనల్ని సార్డైన్స్ లా ట్రీట్ చేస్తాడు వాడు. ఇద్దరు చక్కగా కూర్చోవలసిన స్థానంలో ముగ్గురిని కూర్చోబెడతాడు. అది ముగ్గురు సర్దు కూర్చోండి అని చెప్పడు, వాడే ముందు ఫిక్స్ చేసేస్తాడు ఆ పొజిషన్స్, దాంట్లో సతికలు పడ్డవే. సో అలాగా కూర్చోబెట్టి ఆయన ఏదో ఆయన ఇలా షేకీగా ఉన్నారు. అయ్యా ఉలసగా ఉన్నారా, క్షేమమైనా, మీకు ఏమైనా ఇబ్బంది ఉందా అని అడిగాను. అంటే నాకు విమానం భయం అండి అన్నారు. అంటే నేను డెట్రాయిట్ వెళ్తున్నప్పుడు మా ఊరిని మా ఎలన్ టౌన్ అంటారు మా ఎయిర్పోర్ట్ అమెరికాలో, డెట్రాయిట్కి వెళ్ళి విమానం ఒక గంటన్నర ప్రయాణం, దాంట్లో ఆయన ఉనికిపోతూ ఉంటే అడిగాను అనమాట. ఆయన దేశం కాని దేశం, ఆయన భారతీయుడు, అందుకోసం అడిగాను. నా పక్కనే కూర్చుంటా అడిగితే ఆయన నాకు భయం అన్నాను. దేనికండి భయం అని అడిగా, అంటే కూలిపోతుంది, కూలిపోతే కూలిపోని భయా, దానికి భయపడాల్సిందే ఉంది. అనాయాసేన మరణం వినా దైన్యైన జీవనం. విమానంలో కూలిపోతే పెద్ద సౌకర్యం ఏంటంటే అది క్రిమేషన్ సమస్య కూడా తగ్గిపోతుంది. దాంట్లో బోళ్ళంత జెట్ ఫ్యూయల్ ఉంటుంది, క్రిమేషన్ కూడా చేయక్కర్లా. బూడిది మిగులుతుంది, వాళ్ళ బూడిది పొట్లం పెట్టిస్తారు, ఎక్కడో తీసుకెళ్లి కలిపేసి తర్పణాలు ఇచ్చేస్తే పని అయిపోతుంది. ఎంత సుఖమో చూసుకోండి. దానికోసం భయపడతా ఉంటా ఏం వెదివాడా అని నేను కొంత హితబోధ చేశాను. కొంచెం శాంతపడ్డాడు. అంటే వైరాగ్యం యొక్క బలం అట్టిది. కాబట్టి నేను కర్తను అని అనుకుంటే నువ్వు కర్తవి కాదయా బాబు, నువ్వు కర్తవి కావు. రమణ మహర్షి చేసిన బోధలలో ఫస్ట్ ప్లేస్ ఆయన దేనికి ఇచ్చారంటే దీనికి ఇచ్చారు. ఫస్ట్ ప్లేస్ ఇదే. ఆయన దృష్టాంతాలు చెప్పేవారు. ఒక దృష్టాంతం ఏం చెప్పారంటే, గాలిగోపురం అని ఉంటుంది, దేవాలయం లోపలికి వెళ్తుంటే గాలిగోపురం అని ఉంటుంది. ఆ గాలిగోపురం ముందు ఇద్దరు జమాజట్టీలు, బొమ్మలో మనుషులు అనుకునే ఇద్దరు జమాజట్టీలు ఆ గోపురాన్ని మోస్తూ ఉంటారు. ఇలాగా బొమ్మలు, ఆ బొమ్మలు మోస్తున్నాయా గోపురాన్ని, అలా కనపడుతుంది. ఎందుకు అలా అంత బరువు మోస్తున్నందుకంటే ఆ మొత్తం గోపురం అంతా అవే మోస్తున్నాయి అన్నమాట. అలా కనిపిస్తుందండి, అవే మోయ్యావు. ఆ బరువు మోసేది పృథివీ, దాని పునాది రాళ్ళు ఉంటాయి, అవి మోస్తాయి.
ఈ బొమ్మలు మొయ్యవు కానీ ఇవి మోస్తున్నట్టుగా కనపడతాయి. మనం ఆ బొమ్మలం అనే ఆయన అనేవారు అని ఇంకో మాట అన్నారు. వీడు రైలు ఎక్కాడు మూట వేసుకుని, ఆ మూట కింద పెట్టుకోవాయా అలా మూట పెట్టుకునే కూర్చున్నాడు ఇలాగ. అంటే రైలు ఇప్పటికే బోళ్ళంత బరువు మోస్తుంది, ఈ మూట పెడితే రైలుకి బరువు ఎక్కువ అవుతుంది. రైలు కాదు, రైలు కాదు, ఒంటె. రైలు అన్నాను ఒంటె. ఒంటి మీద కూర్చున్నాడు, ఒంటె సవారీ ప్రయాణానికి అద్దెకి తీసుకుని ఆ ఒంటి మీద కూర్చున్నాడు, ఆ మూట నెత్తిలో పెట్టుకున్నాడు. ఈ ఒంటి నడిపించి ఆయన మూట ఎందుకు మోస్తావు, ఆ ఒంటి మీద పెట్టుకో, నీ నెత్తి మీద ఎందుకంటే పాపం వెర్రి ఒంటె, దానికి బరువు ఎందుకు పెంచడం అని అంటాడు. కాబట్టి రమణ మహర్షి దీన్ని గట్టిగా చెప్పేవారు, నానా నువ్వు కర్తవి కాదురా. ఆయన ఇంకో దృష్టాంతం చెప్పేవారు, ఈ బొమ్మలు తోలుబొమ్మలాట, తోలుబొమ్మలు పెద్ద పెద్ద బీరములను పలుకుతాయి. భీముడు తోలుబొమ్మ, దుర్యోధనుడు తోలుబొమ్మ. ఒకళ్ళనొకళ్ళు దుర్యోధనుడు అంటా, రేరా భీమా నిన్ను ఉతికి ఆరేస్తాను రా ఇప్పుడు అని అంటాడు ఆ భీముడితో. దుర్యోధనుడు తోలుబొమ్మ, భీముడు తోలుబొమ్మ అంటుంది, నువ్వు నన్ను చూతావో నేను నిన్ను చూతాను, చూపిస్తానుగా నీకు, ఇదిగో నా గద అని ఈ తోలుబొమ్మ అంటుంది. ఈ తోలుబొమ్మలు ఒకళ్ళనే ఒకటి ఉతికి ఆడేసేది ఏమీ ఉండదు. ఆ తోలుబొమ్మలు నడిపి కూడా వెనకాల కూర్చుని చోద్యం చూస్తూ ఉంటాడు. మనము తోలుబొమ్మలం, వీఆర్ నో మోర్ దాన్ తోలుబొమ్మ. తోలుబొమ్మ అన్నది దేహానికి చక్కగా సరిపడుతుంది కూడా, కాబట్టి నడిపించేది ఒకటి ఉన్నది. నేను నడిచేది నన్ను నేను నడిచేది కాదు, అది నడిపించేది. నేను నడిచేదేమీ లేదు, దేహాన్ని అదే నడిపిస్తుంది. దేహాన్ని పెట్టింది, భూమి మీద పెట్టింది ఆ శక్తియే. ఇంతవరకు ఇంతవరకు పట్టుకొచ్చిన శక్తి మిమ్మల్ని ఈ పైన దారిలో హఠాత్తుగా విడిచిపెట్టేసి దాన్ని పోతుందని ఎందుకు అనుకుంటున్నారు? ఇంతవరకు నిన్ను పట్టుకొచ్చిన శక్తి ఈ పైన కూడా నిన్ను ముందుకు పట్టుకెళ్తుంది, నీకు ఆ బెండెందుకు అని అలా చెప్తూ ఉండేవారు పాపం ఆయన. కాబట్టి ఎవడైతే నేనే కర్తను అని అనుకుంటాడో, ఆత్మ ఏమిటి? ఆత్మానం. ఎటువంటి ఆత్మ? కేవలం శుద్ధంతు యహ పశ్యతి. తూ ఆత్మ కర్త అయితే కాదు, అది శుద్ధము. కర్తృత్వము మాలిన్యం, ఎందుకంటే వికారము. కర్తృత్వం అనేది వికారం. ఇప్పుడు మీరు నేను ప్రయాణం చేస్తున్నాను, ఇవన్నీ చాలా ప్రాక్టికల్. నేను ప్రయాణం చేస్తున్నాను, సుదూర ప్రయాణం చేస్తున్నాను అని మీరు అనుకున్న వెంటనే మీకు టెన్షన్ ఉంటుంది, చాలా టెన్షన్ ఉంటుంది. చూడండి, నేను ప్రయాణం చేస్తానా, నేను వెళ్ళి ఏం చేస్తాను? ఆ కారులో కూర్చుని కునుక్కుబాట్లు పడతాను. కారు ప్రయాణం చేస్తుంది. మీరు ప్రయాణం చేస్తారా, కారు ప్రయాణం చేస్తుంది? ఒక ఆయన రమణ మహర్షి దగ్గరికి వెళ్ళాడు. ఇది జరిగి ఆయన కథల్లో ఉంటుంది. నేను చాలా దూరం ప్రయాణం చేసి వచ్చానండి అని చెప్పాడు మీ దగ్గరికి అని చెప్పాడు ఉపోద్ఘాతం. అంటే ఆయన అన్నారు, ఎలా ప్రయాణం చేసేవన్నారు, రిక్షా ఎక్కి రైల్వే స్టేషన్కి వెళ్ళాను, రైలు ఎక్కి ఊళ్ళో దిగాను, అక్కడ గుర్రబండి జట్కా బండి ఎక్కి మీ దగ్గరికి వచ్చాను. మరి నేను ప్రయాణం చేశానంటావేటి? రిక్షా ప్రయాణం చేసింది, రైలు ప్రయాణం చేసింది, జట్కా బండి ప్రయాణం చేసింది, నేను ప్రయాణం చేశానంటావేటి అంటారా? నేను ప్రయాణం చేస్తున్నాను అని అనుకున్న వెంటనే మీ టెన్షన్, స్ట్రెస్ ఓవర్లోడ్ అయిపోతుంది, స్ట్రెస్ లో పడిపోతారు. నేను ప్రయాణం చేయుటలేదు, విమానం ప్రయాణం చేస్తుంది, కారు ప్రయాణం చేస్తుంది, దేహం ప్రయాణం చేస్తుంది, నేను ప్రయాణం చేయుటలేదు. అక్కడ నేను ప్రయాణం చేయుటలేదు అన్నది కాదు ముఖ్యం, ఇవి కదులుతున్నాయి, నేను సాక్షిని మాత్రమే అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు జ్ఞాని. అది వీడికి తెలియదు, కాబట్టి వీడిని ఏమనాలి? అవిద్వాన్, వీడిని అజ్ఞాని అనాలి. కస్మాత్? అదేమిటండి, ఆయన యూనివర్సిటీ ప్రొఫెసరు, ఆయన్ని పట్టుకుని అజ్ఞాని అంటారేమిటి? అంటారేమో,
వేదాంతాచార్యోపదేశ న్యాయై అకృత బుద్ధిత్వాత్ అసంస్కృత బుద్ధిత్వాత్. ఎందుకంటే ఇతగాడు అకృత బుద్ధి, కృత అంటే సంస్కృత అని అర్థం. అసంస్కృత బుద్ధి, అసమ్ము పెట్టుకుంటే సరిపడుతుంది. బుద్ధిని చెయ్యలేదు అంటే బుద్ధిని సంస్కరించలేదు అని అర్థం. ఓకే, బుద్ధిని సంస్కరించి సందర్భంలో ఎలా సంస్కరించాల్సి ఉంటుంది? వేదాంతం దగ్గరికి వెళ్ళాలి, ఉపనిషత్తు దగ్గరికి వెళ్ళాలి. వీడెంతసేపు కర్మకాండలోనే ఉండిపోయాడు తప్ప ఉపనిషత్తు దగ్గరికి వెళ్ళాలి. సో అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యస్మరే పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి అని అనుకుని, విష్ణుర్ విష్ణుర్ విష్ణు అని అనుకుని, ఇప్పుడు నేను శుచి అనుకుంటాడు. ఉపనిషత్తు దగ్గరకు వచ్చిన వాడికి నేను శుచి శుచి కోసం ఈ ఎఫర్ట్ ఏ ఉండవు, ఎందుకంటే నా స్వరూపము ఎప్పుడూ శుచియే. స్నానం ఎందుకు చేస్తున్నావు అంటే స్నానం దేహం కోసం, నా కోసం కాదు. స్నానం చేయకపోతే దేహం ఏమవుతుంది? రోగం వస్తుంది. దేహానికి శౌచం అక్కర్లేదు, బట్ట ఉతుక్కోక్కర్లేదు. బట్ట ఉతుకుతున్నారనుకోండి, సోపు పెట్టి బట్ట ఉతుకుతుంటే మిమ్మల్ని మీరే ఉతికేసుకుంటున్నారా, బట్టను ఉతుకుతున్నారా? బట్టను ఉతుకుతున్నారు. దేహం కూడా ఒక వస్త్రమే. వాసాంసి జీర్ణ అని యథా విహాయ. రోజు బట్టను ఉతుక్కో, నెత్తి మీద ఒంటి మీద ఒక చొక్కా తొడుక్కుని మొన్నాడు ఉతకరు దాన్ని, కొద్దిగా నీళ్లలో ముంచి ఉతుకుతారుగా. దేహము అంటే దీన్ని కూడా రోజుకోసారు, వేసవి కాలంలో అయితే రోజుకు రెండు సార్లు ఉతుకుతూ ఉండాలి. దాన్ని ఉతకడం అంటే బట్ట ఉతికినట్టు ఉతకరు. పూర్వం వాళ్ళు బట్టల్ని ఇలా చెక్కకో లేకపోతే రాయికో వేసి కొట్టేవారు. 4 సంవత్సరాలు మన్నవలసిన పంచ 6 మాసాలకి తిరిగిపోయింది. ఇలా కొట్టి 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 ఎప్పుడైతే సర్ఫ్ పౌడరు, తర్వాత ఈ వాషింగ్ మెషీన్ వచ్చాయో, చేనేత వస్త్రముల అమ్మకాలు సగానికి సగం పడిపోయాయి. చేనేత కార్మికులు ఆత్మహత్యను మొదలుపెట్టారు. ఎందుకంటే కొనివాడే ఉండాడు. ఎందుకంటే పూర్వం పంచ 6 మాసాలకు ఒకసారి మార్చాల్సి వచ్చింది, చిరిగిపోయి. ఇప్పుడు పంచ మార్చక్కర్లేదు, దాన్ని అలా ఉంటుంది. ఎందుకంటే ఆ విషయంలో ఎలా చెప్పడం, పౌడర్ వేయడం, అది చెడిపోయేదే ఉండదు. ఇలా రాతికేసి కొడితే ఆ తానా బానా అంటారు, పడుగు పేక చల్లా చెదరైపోతూ ఉంటాయి, పాడైపోతుంది. ఇప్పుడు పాడవద్దు, 4 ఏళ్ళైనా పాడ చెరగవు. వీళ్ళు ఫ్యాషన్ కోసం మారుస్తారు తప్ప అసలు మార్చక్కర్లేదు. కాబట్టి దేహము దాన్ని కొంచెం అప్పుడప్పుడు సబ్బు ఏదో పెట్టి దాన్ని ఉతికి ఆరాయక్కర్లేదు. ఉతికి ఆరాయడం అంటే ఒత్తుకోవడం అలాగే. కాబట్టి వీడు వేదాంతం జోలికి వెళ్ళలేదు. ఎంతసేపు కర్మకాండలు పూజలు ఇవన్నీ తిరగేసాడే తప్ప వేదాంతం జోలికి వెళ్ళలేదు, ఆచార్యుడి దగ్గరికి వెళ్ళలేదు. ఎవరో ఒక ఆయన్ని గురువు అని పేరు పెట్టడం, ఆయనకేమో ఏదో కొంత గంధం పెట్టడము, బొట్టు పెట్టడము, పాదాలకేమో పాదాలకి బొట్లు వేయండి. పాదాలకి సంవాహనం చేయాలి, చేతనైతే కొంచెం నొక్కితే సంతోషంగా ఉంటుంది. పాదరక్షలు పెట్టుకోవాలి, కానీ పాదాలకి పారాణి కొన్ని స్త్రీలు ఏదో ఒకందుకు పెట్టుకుంటారు పారాణి, పురుషులకు గంధం, దాని మీద కుంకుమ బొట్టు, ఎందుకు ఇవన్నీ? పాదాలకి చేయాల్సింది పాదాలకి ఏదో చేస్తూ ఉన్నాం. ఆయన గురువు అన్నాం, ఆయన దగ్గర నేర్చుకునేది ఏమీ ఉండదు. ఆచార్య అంటే తత్వమును బోధించే ఆచార్యుడి దగ్గరికి వెళ్ళాలి, ఉపదేశం ఉండాలి. ఉపదేశంతో సరిపెట్టేయకూడదు, ఆ ఉపదేశాన్ని విచారం చేసి యుక్తికి తోడు చేసి పరిశీలన చేసి అంత పని చేయాలి. ఏమిటి ఈయన ఇలా అన్నాడు, కర్త కాదంటున్నాడు. ఎందుకు కర్త కాదంటున్నాడు? వేదాంతం అలా చెప్తోంది. ఆయన దాన్ని సహేతుకంగా ఉపదేశించినాడు. మన జీవితంలో మన కర్తృత్వం ఎంతవరకు గలదు? మనం ఎన్నో మలుపులు తిరిగి 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 ఇక్కడికి వచ్చాం.
ఇప్పుడున్న మజిలీకి వచ్చాం. ఇదో మజిలీకా జీవితంలో ఎన్నో మలుపులు, ఎన్నెన్నో మలుపులు తిరిగి ఈ మజిలీకి చేరుకున్నాగా. ఈ మలుపులన్నింటినీ మనమే తిరిగేసామా, లేకపోతే ఎవరో మనల్ని చేపట్టుకుని తిప్పారా? ఆ మాత్రం విచారం చేసుకోద్దు. కాబట్టి విచారం చేసినట్లయితే జీవితంలో ప్రధానమైన ఘట్టాలన్నీ కూడా వీడి చేత చేయబడినవి కానే కాదు. ఆ సందర్భంలో ఆ పరిస్థితులు అలాగా వీడిని చేశాడు. వీడు ఇంజనీర్ అయ్యాడంటే ఆ ప్రకృతి వీడిని ఇంజనీర్ చేసింది. ఆ హయ్యర్ ఎనర్జీ, ఆ హయ్యర్ పవర్ వీడిని ఇంజనీర్ చేసింది. ఇంకొకరిని కుక్కు చేసింది, ఇంకొకరిని డ్రైవర్ని చేసింది, ఇంకొకరిని డాక్టర్ని చేసింది. కాబట్టి ఆ మహాశక్తి అలా చేస్తూ ఉంటుంది అని మనం అలా అయ్యాము. కాబట్టి జీవితాన్ని అధ్యయనం చేసుకుని చూసుకోవాలి కదా. న్యాయము తోడు, న్యాయం అంటే యుక్తి, ఇవన్నీ కలుపుకుని వీడు సంస్కారం పెట్టుకోవాలి బుద్ధిలో. అది లేదు, ఎంతసేపు గుడు వసవన్న ఈ కర్మకాండం అంటే అలాగే ఉంటుంది. గుడు వసవన్న అంటే ఎద్దుకి ఏం తెలుస్తుంది, ముసలి ఎద్దుకి జ్ఞానమే ఉంటుంది. డూడు అంటే ఇలా ఇలా వాయిస్తాడు, దాన్ని డూడు అంటారు. ఇలా ఇలా వాయించి ఎరా ఈ సాబు చాలా మంచివాడా కాదా అంటే మంచివాడు చెప్తుంది. ఆ బసవన్న, దానికి బసవన్న అని పేరు. సో ప్రతిదానికి తల ఊపడమే ఎరుగుదురు తప్ప ఎప్పుడైనా ఆలోచించిన పాపాన్ని పోయారా? ఎప్పుడైనా ఆలోచించారా? తలకాయలు ఊపారే తప్ప ఎప్పుడైనా ఆలోచించారండి? ఆలోచించాలి. దాన్ని న్యాయము, ఇవేమీ లేవు కాబట్టి వాడి బుద్ధి అలాగే ఉండిపోయింది. మనిషి పెరిగాడు తప్ప బుద్ధి పెరగలేదు. అంచేతనే నేను కర్తను అంటున్నాడు. ఒక ఆయన నాకు గజారోహణం కావాలి అని ఆయన పట్టుకొచ్చాడు. సహస్ర చంద్ర దర్శనం అయింది, నేను గజారోహణం చేయాలి. సహస్ర చంద్రులను మీరు ఎప్పుడు చూశారు? అసలు చంద్రుడి చేసి ఎప్పుడైనా చూశారా? ఇంకా పంచాంగంలో క్యాలెండర్లో లెక్క పెట్టుకుని సహస్ర చంద్రులు అన్నారు తప్ప మీరెప్పుడు చూశారు చంద్రుణ్ణి? సో కాబట్టి ఇంకే క్యాలెండర్ లెక్క, వెయ్యి ఫార్ట్ నైట్, వెయ్యి పక్షములు అయినది. వెయ్యి పక్షములు అయింది అంటే అర్థమేంటి? సహస్ర చంద్ర, వెయ్యి మాసములా, వెయ్యి పక్షములా? మాసములో పక్షములో దానికి ఏదో లెక్క, క్యాలెండర్ లెక్క. సరే గజారోహణం చేయాలి. గజారోహణం ఎందుకండి? గజారోహణం మీరు చేస్తారా? మీరు చేసేది కాదు కాదు, ఆ మావకీడు మిమ్మల్ని తీసుకెళ్లి గజం మీద కూర్చోబెడతాడు. ఇటువంటి మీరు చేసింది ఏముందండి? మీకు ఎవరా కనపడింది? పిచ్చి కుసరింది తలకి రోక. చుట్టబడి స్థాపిత ఒకటి ఉంది. సో ఆ గజారోహణ చేయడానికి ఫోటోలు, దానికి ఒక ఆల్బము, అది మహాత్ములకి చూపించడం. అరే శరం కర్మా చాహీయనా, మహాత్ములకి నేను గజారోహణం చూపించాను అని ఫోటోలు చూపిస్తున్నాము, అది ఏమంత శోభగా ఉన్నది. పొల్లండి, లోకంలో అలా ఉంటుంది. వాళ్ళ దగ్గర చాలా మంచి కార్యం చేస్తున్నాం అనుకుంటారు, అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళకి అలా బోధించి పెట్టారు. ఏం చెప్తాం? కాబట్టి దీన్ని అకృత బుద్ధిత్వాత్ అనే మాటను నేను ఇంత విస్తారంగా మీకు వివరించి చెప్పాను. రేపు ఆ భాష్యాన్ని పూర్తి చేద్దాము. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.